స్టార్ హీరో బాలకృష్ణ పక్కన ఏ హీరోయిన్ కైనా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే తాజాగా ఒక హీరోయిన్ మాత్రం బాలకృష్ణకు నో చెప్పిందట. తనెవరో కాదు, నిత్య మీనన్. జయసింహ తర్వాత నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత కథతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోయే ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం తేజ విక్టరీ వెంకటేష్ తో సినిమా తీస్తూనే మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ పనుల్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ లో ఈ చిత్ర బృందానికి అతిపెద్ద సవాలు వివిధ పాత్రలకు సరైన నటీనటుల్ని ఎంచుకోవడమే. ముఖ్యంగా ఎన్టీఆర్ భార్య వసవతారకం పాత్రను ఎవరితో చేయించారనే విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నాయి. వసవతారకంతో పోలికలు ఉన్న నటినే ఈ పాత్రకు ఎంచుకునేందుకు ఒక కొత్త టెక్నాలజీని కూడా తేజ ఉపయోగిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన ఉన్న హీరోయిన్లలో నిత్యా మీనన్ ఈ పాత్రకు సరిపోతుందని తేజ అండ్ టీం భావించిందట. ఆమెను సంప్రదిస్తే ముందు సానుకూలంగానే స్పందించినప్పటికీ తర్వాత నో చెప్పినట్లు సమాచారం. 2-3 ఏళ్లుగా నిత్య చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇంతకు ముందులాగా బిజీగా లేదామె. చానాళ్ల తర్వాత ఆ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో చేరడానికి నిత్య ఎందుకు అంగీకరించినట్లు? ఈ చిత్రంలో ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ మీదే ఉంటుంది కాబట్టి వసవతారకం పాత్ర చేయడం వల్ల తన ప్రత్యేకత చాటుకోవడానికి పెద్దగా అవకాశం ఉండదని భావించే నో చెప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. మిమ్మల్ని చూసినట్టే మీరు బాగా నచ్చేశారు. కానీ మీరు ఒప్పుకుంటే మాత్రం నా లైఫ్ కి మీరే కర్త కర్మక్రియ. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే స్వీటు హాటు లాగా పప్పు అవగాయలా కలిసిపోవచ్చు. ఏమంటావ్? ఐ లవ్ యూ టూ.